నమస్కారం. టీవీ 72 న్యూస్ కు స్వాగతం. నేను మీ దీపిక. ఖమ్మం జిల్లా తల్లడ మండలంలోని కోనవల్లి గ్రామంలో సొసైటీ చైర్మన్ ప్రదీప్ రెడ్డి అధ్యక్షత ఎంఎస్సి పట్టభద్రుల ఎన్నికల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ గ్రామాల్లో డిగ్రీ పూర్తి చేసిన ఓటర్ల జాబితాను సర్పంచులు ప్రజాప్రతినిధులు నమోదు చేయాలని అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేసి ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా ముందుకు సాగాలని కోరారు. అదేవిధంగా ఇటీవల ఇంటి సర్వే కార్యక్రమం నియోజకవర్గంలో కొనసాగుతుందని, ఎటువంటి అపోహలు ఉన్నా అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ సర్వేలు అన్ని రికార్డులు ఆన్లైన్ లో ఉండడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. గ్రామాల్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సొసైటీ చైర్మన్ రెడ్డిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ రాయల వెంకట శశికిరావు, ఎంపీపీ దొడ్ల శ్రీనివాసరావు, జెడ్పీటీసీ దిరసాల ప్రమీల తదితరులు పాల్గొన్నారు. నమోదు లేదు కాబట్టి ఇది నమోదు ప్రక్రియ తప్ప ప్రజల మీద భారం వేసే కార్యక్రమం కాదని మీ అందరికీ ఈ స్పష్టంగా చెప్తున్నాం. రేపేమని ఖాళీ ప్లేసుకుంటే మాకేమైనా ట్యాక్స్ పడుతుందని కొంతమంది మమ్మల్ని అడిగారు. ఇది ఎవరికి కూడా పడదు. ఇప్పటివరకు నమోదు కానీ ఈ భూమిని మీకు హక్కు కల్పించి మీ పేరు మీ కుటుంబ సభ్యులందరి పేరు మీద నమోదై మనకి పట్టాదారు పాస్ పుస్తకం వ్యవసాయ భూమికి ఏ రకంగానైతే గ్రీన్ పాస్ పుస్తకం వచ్చిందో దీనికి మెరూన్ కలర్ పాస్బుక్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కాబట్టి దాన్ని మీరందరూ కూడా నమోదు చేసుకునే ప్రక్రియలో గ్రామ ప్రజలు కానీ మన బాధ్యతలు కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా రెండవది, కొంతమంది ఇంకా వారసుల మధ్య వివాదం ఉండి కానీ 40 సంవత్సరాల క్రితం అమ్మిన పట్టాదాడు ఉంటాడు, ఇలా కొడుకొచ్చి మనకు సాధారణ కాగితం ఉంటే మా నానమ్మ లేదని వివాదం కలిగిన భూములు ఉన్నాయి. అందుకని వాటికి కూడా సాధారణమైన వాళ్ళు 15 రోజులు టైం ఇచ్చి ఉచితంగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఫీజు కట్టకుండా మళ్ళొకసారి ఈ సాధారణమైన వాళ్ళకి కూడా 15 రోజులు అవకాశం ఇవ్వబోతున్నారు. వాటిని కూడా మీరు గుర్తించి గ్రామంలో ప్రజలకు రైతాంగాన్ని తెలియజెప్పి ఆ సాధారణమైన వాళ్ళకి సంబంధించి కూడా మరి మీకు చెప్పిపోదాం. ఎందుకంటే మీరు అసెంబ్లీలో మేము మాట్లాడింది, ప్రభుత్వం మాట్లాడింది చాలామంది పెద్దలందరూ చూసుంటారు, ఎక్కువ మంది సోషల్ మీడియాలో చూసుంటారు మీరందరూ. కాబట్టి వాటిని ఇంకా కింది స్థాయిలో అమలులో ఉన్న ఇబ్బందులు కొంతమంది అధికారులు అర్థం చేసుకొని అమలు